జైత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెర్లపల్లె గ్రామానికి చెందిన యువకులు రైతుల కష్టాలు తెలుసుకొని రైతులు పండించే పంట పొలాలకు సాగునీరు అందించడం కోసం కష్టపడుతూ రైతులకు అండగా నిలుస్తున్న చెర్లపల్లె యువకులు రైతుల పంట పొలాలకు సాగునీరు అందని క్రమంలో రైతులకు అండగా ఉండి ప్రతి వారం DI-3A కెనాల్ ద్వారా చివరి ఆయకట్టువైన చెర్లపల్లె గుల్లకోట ఎండపల్లి కొండపూరు గ్రామాల వరకు సాగునీరు అందించడం కోసం సాయపడుతున్న యువకులు చివరి దశలో పంట పొలాలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని భావించిన యువకులు గత 5 సంవత్సరాల నుండి కెనాల్ చుట్టూ తిరుగుతూ రైతుల పంట పొలాలకు సాగునీరు అందే విధంగా పనిచేస్తున్నారని గుర్తించిన రైతులు వారికి ఆనంద వర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు యువకులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి గంగదామని పల్లె మినీ డ్యామ్ నుండి DI-3A కెనాల్ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడం కోసం ప్రతిసారి సహాయపడుతున్నామని చెబుతూ నీటి పారుదల శాఖ అధికారులు వెంటనే సాగునీరు అందించి చివరి ఆయకట్టు వరకు అందే విధంగా చొరవ చూపాలని కోరుతున్నారు మరి చెర్లపల్లి నా పేరు మాదాస్ గంగాధర్ మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ రంగజామల ప్రాజెక్టు లక్ష్మీపూర్ చెరువు ఆయకట్టు మినీ ప్రాజెక్టు ప్రతి 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము వచ్చుకుంటా ఈ షట్టర్ లేపుతున్నాం షట్టర్ లేపి గత వారబంది వచ్చే వారం రోజుల నీళ్లను కూడా ప్రతి ఆయకట్టుకు అందేటట్టు చివరి ఆయకట్టు వరకు చెర్లపల్లె కానీ ఎండపల్లికి కానీ గుల్లకోట కానీ అన్ని ప్రతి చిన్న కాలువలకు నీళ్లు అందిస్తూ మేము ముందుండి నడిపిస్తున్నాం ఇప్పుడు లస్కర్లు కూడా మాకు సహకరిస్తున్నారు అదేవిధంగా ఈ ఆయకట్టుకు మన పై అధికారులు కూడా ముందుండి నడిపించి దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు కింది స్థాయి నీళ్లు అందేటట్టు గ్రావిట్ ఉండేటట్టు చూడాలని మేము అధికారులను కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు నీళ్లకు బాగా ఇబ్బంది అవుతుంది ఈ ఇబ్బందిని కూడా అధిగమించి ప్రతి రైతుకు అందేలా చేయాలన్నదే అందరి ఉద్దేశం మా ఉంది అదేవిధంగా ఇప్పుడు DI-3 కెనాల్ ఉంది ఆ కెనాల్ ద్వారా ఇక్కడ చెరువులకు రావడానికి ముందుండి నడిపిస్తుండే మా చెల్లపల్లె గ్రామస్తులైన టీఆర్ఎస్ నాయకులు మన సీగిరి ఆనంద్ గారు కూడా ప్రతి పై అధికారికి ఫోన్ చేసి అప్పటికప్పుడు చొరవ తీసుకొని ఎమ్మెల్యేకి కానీ అధికారులకు కానీ చొరవ తీసుకొని నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తుండు తను ముందుండి నడిపిస్తుండు అయినా కూడా మాకు అక్కడికి చెల్లపల్లెకి నీళ్ళు రావడానికి ఎండపల్లికి కానీ గుల్లకోటకు కానీ చెల్లపల్లెకి జగదేవపేట కానీ ప్రతి విలేజ్కి నీళ్ళు రావాలి అధికారులు వెంటనే స్పందించాలి స్పందించినట్లయితే రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ విధంగా ముందుండి అధికారులు స్పందించాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు నుంచి ఈ తడి నుంచి అయినా చివరి ఆయకట్ట వరకు కోతలు చేతికొచ్చే వరకు కూడా నీళ్ళు అందించినట్టయితే రైతులకు ఎంతో సంతోషంగా ఉంటుంది అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నో కోట్లతో వేల కోట్లతో ప్రాజెక్టులు చేస్తుండ్రు ఆ ప్రాజెక్టులు చేసినప్పటికీ కూడా రైతుకు నీళ్ళు అందకపోతే మన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే ఆస్కారం ఉంది అందుకని తక్షణమే ఎవరు పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి నీళ్లు రైతులకు అందించాలని మనకి